అశోక్ సార్ సార్ ఆయన అలా చెప్పండి. ఎలాంటి భరోసా ఇవ్వకుండా ఇంతసేపు భారతదేశాన్ని 2025లో $5 trillion సంపన్న దేశంగా మార్చాలని ఆయన ఉద్దేశం. అంటే పేదవానికి సంబంధించిన నిరుద్యోగ సంబంధించిన విషయం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. రైతుల గురించి మాటే లేదు. ఆయన రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తానన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ డబుల్ చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పి దాని గురించి మర్చిపోయాను. అంటే పేదవాళ్ళని పీడి పీడి పిండించి సంపన్న దేశాన్ని చేసి తప్ప ఉన్న కొద్ది మంది 16 మంది లక్షాధికారులకు పోటీసులు పనిచేసే ప్రభుత్వం తప్ప మోడీ ప్రభుత్వం పేదవాళ్ళకి పనిచేస్తలేదు. తప్పకుండా ఈ విషయాన్ని ప్రజలను తీసుకుపోయి పోరాటం చేస్తున్నారు.